హాయ్ అండి పిల్లలు పిల్లలు దగ్గర ఉన్నప్పుడు కానీ హాలిడే టైంలో కానీ ఈ బఠానీ చాట్ని తయారు చేసి పెట్టండి మీ పిల్లలు డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు సూపర్గా ఉంటుంది అండ్ ఈజీ కూడా మనం రెగ్యులర్గా చేసుకునే చాట్ లాంటిదండి మన బండి అంత స్టైల్ కాదు కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో మనకి బఠానీ అండ్ ఆలు కొంచెం ఉంటే మనకి సూపర్ టేస్ట్గా ఉండే చాట్ని మనం ఆ పిల్లలకి తయారు చేసి ఇవ్వచ్చు సూపర్ షెఫ్ అని మమ్మీ ఒక కాంప్లిమెంట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు డెఫినెట్గా వీడియో ట్రై చేయండి బటానీ తీసుకున్నానండి కిలోలో కొంచెం ఆఫ్ రెండు ఆలూన్ కూడా తీసుకున్నాను బటానీ మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి సో అలా నేను నానబెట్టేసి ఉంచేసాను ఆలును కూడా చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను రెండు మీడియం సైజు ఆలు అంటే పీలు తీసేసి చిన్న పీసులుగా కట్ చేసుకొని మనకి అందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ పెట్టా అంటే చాలా చక్కగా కుక్ అయిపోతాయి ఇలా కలిపేసిన తర్వాత మనం కుక్కర్ విజిల్స్ వదిలేసుకోవాలి మీడియం సైజ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఒక రెండు టమాటాలను తీసుకున్నాను టమాటాలు కట్ చేసి మనకి ప్యూరీలా రెడీ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ చేసేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని వేరే బౌల్లోని తీసి పక్కన పెట్టేసుకోవాలి అందులోనే ఇంకొంచెం వాటర్ వేసి పెట్టేసాం కదండి పక్కన విజిల్స్ కూడా అయిపోయాయి ఈ లోపల మనకి చాటికి ప్రిపరేషన్ చేసేసుకుందాం కడిగి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పెద్దది ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొంచెం వేగుతున్నాయి కదా ఇప్పుడు మరి బ్రౌన్గా ఏమీ ఫ్రై అవసరం లేదండి ఆనియన్ కొంచెం వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత మనం ఏదైతే టమాటా ప్యూరిన్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ ప్యూరీని కూడా వేసుకొని ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం ముక్కలు వేసుకున్న సరిపోతుంది కొంచెం మసాలా ఫ్లేవర్ రావడం కోసం అది వేసాను లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు స్కిప్ అయినా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మొత్తం పేస్ట్ అవ్వకుండా మనకు కొంచెం పలుకుగా ఉండేటట్టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి బఠానీని ఇలా ఇలా మన అయిపోయింది కదండి వీటిని మనం కొంచెం మనకి చాట్లో కొంచెం తిక్గా వస్తుంది కదా అందుకని చెప్పి నేను కొంచెం ఒక ఫైవ్ స్పూన్స్ వరకు కొంచెం బఠానీని తీసి చిన్న మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి అలాగే ఆల్రెడీ కుక్ అయిపోయిన బఠానీ ఆలు ఉంది కదండి వేరే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను సేమ్ బౌల్లో పేస్ట్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు చూసినారు కదా ఈ ఆనియన్ ఆనియన్ టమాటో బాగా కుక్ అయిపోయింది ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో మనకి రుచికి సరిపడే అంటే ఆ చాట్కి సరిపడే అంత కారం మాత్రం వేసుకొని కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఈ టమాటా మాత్రం బాగా రోస్ట్ అయితేనే బాగుంటుందండి ఫ్లేవర్ లేకపోతే టమాటా ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది ఇలా మనకి అన్ని మసాలా అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో బఠానీ అండ్ ఆలు వీటిని కూడా ఒకసారి బాగా వేసుకొని కలిపేసుకోవాలి ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఎక్కడైనా కొంచెం మరి పెద్దగా ఉన్న ఆలుని నేను కొంచెం గరిటతో స్మాష్ చేస్తాను అంతే ఆల్రెడీ మనం చెప్పాను కదండి కొంచెం బఠానీ మనం స్మాష్ చేసి పెట్టుకోవాలని మిక్సీ జార్లో వేసుకున్నాం వాటిని కూడా ఇంట్లోనే కలిపేసుకోవాలి అలా అయితే చాట్ కొంచెం తిక్కుగా కూడా వస్తుంది ఎప్పుడైతే మనం ఈ పేస్ట్ చేసిన బటాని ఫ్లేవర్ కూడా మనకి బండి మీద తినే చాట్ లాగా ఫ్లేవర్ కూడా వస్తుంది డెఫినెట్గా ఇలా ట్రై చేయండి మనకి ఎంతైతే చాట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకొని వాటర్ వేసుకోవాలి మరి వాటరీగా అవ్వకుండా ఆల్రెడీ మనం కొంచెం బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాం కదండి సాల్ట్ అలాగే ఇప్పుడు కూడా సాల్ట్ కొంచెం చెక్ చేసి వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్తో వేసుకున్నాను తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియంలో కొంచెం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాం కదా ఇవి బాగా థిక్గా అవుతుంది చూస్తారా ఎందుకంటే మనం పేస్ట్ చేసి వేసాం కదా బటాని సో అందుకని చెప్పి చాలా తొందరగా కిక్ కుక్ అయిపోతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మూత పెట్టేసిన తర్వాత అలా వదిలేయకున్నా అడుగు అంటే నేను లాస్ట్లో ఇంకోసారి కొంచెం గరం మసాలా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం రెడీమేడ్ అయినా ఓకే బయటిదైనా ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా ఓకే టేస్ట్ కోసం వేసుకున్నాను దీంట్లో మాత్రం అష్టం చెడ్డు మనకు కావాల్సింది ఏంటంటే ఒక స్పూన్ అయినా పడుతుందండి చాట్ మసాలా చాట్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూసినారు కదా థిక్ అయిపోయిన తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని కొంచెం ఉల్లిపాయలు తరుగు టమాటా తరుగు కొత్తిమీర సేవ్ అన్నీ వేసుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో లెమన్ ఎక్కువ టేస్ట్ వస్తుందండి ఇంకా ఆనియన్స్ కావాలంటూ కూడా వేసుకోవచ్చు ఒక రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి బండి మీద తినే చాట్ ప్రిపేర్ అయిపోతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి